ప్రైస్ ద లార్డ్ అండి. ఓకే, మనం ధ్యానాంశంలోకి బయలుదేరుతాము. అంతకంటే ముందుగా దేవుడు మరి ఆది కాండంలో ఒక్కొక్క రోజు ప్రతిరోజు ఒక్కొక్క పని చేసి ఒక దినమును దీవించినట్లుగా, అలాగనే మన జీవితంలో కూడా ప్రతి దినము మనం చేస్తున్న ఈ యొక్క చిన్ని ప్రయత్నంలో, చిన్ని భక్తిలో, చిన్ని విశ్వాసంలో దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించి దీవిస్తున్నాడని నేను నమ్ముచున్నానండి. ఎందుకంటే ఆయన కృప లేనిది, ఆయన కనికరం లేనిది, ఆయన వెలుగు మన మీద ప్రకాశించినదే ఈరోజు మనము సజీవ లెక్కలో లేము. అలా మనం మానవులమని, బలహీనులమని, దేవుడు లేకుండా, దేవుని సహాయం లేకుండా ఏం చేయలేమని ఆయనకు తెలుసు. మీరు ప్రార్థించండి, దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో మేలు చేస్తాడని. ఓకే, ఈరోజు మన వాక్య ధ్యానంలోకి బయలుదేరుతాం. చాలామంది జీవితంలో కలర్ ఇంప్రూవ్మెంట్ కోసము ఎన్నో రెమెడీస్ వాడుతూ ఉంటారు. చెప్పాలి అంటే హోమ్ రెమెడీస్ అంటూ ఇంకా కొన్ని బయట కెమికల్స్తో కూడిన క్రీమ్స్ కావచ్చు, అవన్నీ అదేంటి ఈరోజు అక్క బ్యూటీషియన్ గురించి చెప్తున్నారు అనుకుంటున్నారండి. అవునండి, ఖచ్చితంగా ఆత్మీయ బ్యూటీషియన్ గురించి నేను చెప్తున్నాను. మన జీవితం కూడా రంగులమయం కావాలని, కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం చాలామంది కెమికల్స్తో కూడిన రెమెడీస్ని ఎలా యూస్ చేస్తున్నారు, సొంత సొమ్ముతో ఎలా యూస్ చేస్తున్నారు అంటే, వారు బాగుండాలని, వారి జీవితం బాగుండాలని ఏం చేస్తారంటే, ఇతరులకు నచ్చిన విధంగా ఇతరులని ఇంప్రెస్ చేస్తూ ఉంటారు. వారి సొంత సౌబుద్ధి, ఇంకా వాళ్ళ టాలెంట్స్ కావచ్చు, వాళ్ళ డ్రెస్సింగ్ ద్వారా నేను బాగుండాలి, నా సంతోషం బాగుండాలి, నా జీవితం బాగుండాలని. ఇంకొంతమంది పాటలతో, డ్యాన్స్తో ఆకట్టుకోవడము, అందరూ నన్ను చూసి ఇంప్రెస్ అవ్వాలి, ఇంకా సంతోషంగా ఉండాలి, సంతోషం కోసం వెతుక్కోవడం, మరి సొంత టెంపరీ జీవితం అన్నమాట ఇదంతా. టాలెంట్స్ని యూస్ చేస్తూ నన్ను మెచ్చుకోవాలి, నన్ను పొగడాలి. కొందరు పొగడకపోతే నిద్ర కూడా పట్టదు. ఇంకొందరేమో ఇతరులని డామినేట్ చేయడం, ఇతరులని డామినేట్ చేస్తూ ఉంటారండి. ఇదొక రెమెడీ కూడా, ఈ రెమెడీ పాటిస్తూ ఉంటారు. ఇతరులను డామినేట్ చేసి వీరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎన్నో విధాలుగా సొంత సౌభితో, ఇంకా మేము మా జీవితంలో ఫ్యూచర్లో బాగుండాలి అని చెప్పేసి డబ్బుని కొదవ చేసుకోవడం, ఇంకా సైడ్ బిజినెస్లు చేస్తూ ఉంటారు. కొంతమంది సంపాదించినంత కంటే ఇంకా ఎక్కువగా వేరే విధంగా అతి తెలివితో సంపాదించుకొని కూడా పెట్టుకుంటే, నేను అది కొనుక్కుంటే, ఇది కొనుక్కుంటే ఫ్యూచర్లో నా జీవితం చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, ఈ రెమెడీ బాగా యూస్ అవుతుంది అంటే, నచ్చిన విధంగా, ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు పాటలు పడుతూ ఉంటారండి జీవితం కోసం. ఎన్నో రెమెడీస్, కెమికల్స్తో కూడినవి, ఇంకా వాళ్ళని సంతోషపరచుకునేందుకు ఇంకా మద్యపానం అంటూ, అదంటూ ఇదంటూ చాలా విధాలుగా చేస్తారు. కానీ ఈ యొక్క రెమెడీస్ వర్కౌట్ అవ్వాలండి. చూసారా, కొంతమంది ఇంట్లో ఫేస్కి సంబంధించిన కొన్ని రెమెడీస్ యూస్ చేస్తూ ఉంటారు, వారికి పడవండి, రిజల్ట్ కూడా ఉండదు, కొన్ని పడుతూ ఉంటాయి. మళ్ళీ మనం ఎప్పుడైనా ఎండకు వెళ్ళినప్పుడు ట్యాన్ వచ్చేస్తూ ఉంటుంది యథావిధిగా, ఏంటి బ్లాక్ హెయిర్స్ అంటూ, వైట్ హెయిర్స్ అంటూ. అంటే మనము ఎప్పుడైతే రెమెడీ పాటిస్తున్నామో, లేదంటే రెమెడీ యూస్ చేస్తున్నామో, అప్పటి వరకే బాగుంటుంది, కానీ పర్మనెంట్గా ఉండదు. అంటే ఇవన్నీ టెంపరీ అన్నమాట. ఎందుకు టెంపరీ రెమెడీస్ అంటున్నాను అని అంటే, చాలామందిని చూస్తున్నాం, మంచి టాలెంట్స్ ఉన్నవారు కావచ్చు, దండం ఉన్నవారు కావచ్చు, డబ్బు ఉన్నవారు కావచ్చు, అందమైన వారు, అందంగా లేనివారు, ప్రతి ఒక్కరు ఈరోజు వారి డబ్బు కావచ్చు, వారి సొంత టాలెంట్ కావచ్చు, డాక్టర్ నర్సెస్ కానీ ఎవరైనా, ఆ రెమెడీస్ ఏమి వీరిని కాపాడలేకపోయాయి. వారి జీవితంలో వాటి ద్వారా ఎలాంటి రిజల్ట్ లేదు.
ఏదో మనం ఖర్చు పెట్టి సంపాదించుకుంటే సంతోషం అనేది రాదండి. నేను ఈ మధ్య కొన్ని కొటేషన్స్ కూడా పెడుతున్నాను. నీ హృదయంలో నీకు సంతోషం లేనిది, నీకు ఆరోగ్యం లేనిది ఇతరుల ద్వారా కొనుక్కుంటే రాదు. రోగంతో ఉన్న వ్యక్తికి మనం బయట నుంచి ఎంతగా నవ్వించాలని ట్రై చేసినా, ఆనందపరచాలని ట్రై చేసినా పై పైకి నవ్వుతాడు తప్ప తన హృదయంలో మనస్ఫూర్తిగా ఆనందం ఉండదు. ఆలోచనలు చెడు, గతం మర్చిపోవడం కోసం మత్తుని తీసుకోవడం, మద్యముని తీసుకోవడం ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ మనము ఇంకా మన భాషలో చెప్పుకోవాలని ఇలాంటి కలర్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి ఇంకోటి రెమెడీ అని చెప్తున్నానండి. అది డోస్ ఎక్కువైనా ప్రాబ్లమే, ఎక్కువ వేసుకున్న ప్రాబ్లమే. అలాగనే మన సొంతగా ఏదైతే మనం ప్రయత్నం చేస్తున్నామో, సొంత రెమెడీస్ ఏదైతే యూస్ చేస్తున్నామో ఖచ్చితంగా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి మన జీవితానికి. కాబట్టి పర్మనెంట్ ఎలాంటి కెమికల్స్ లేని రెమెడీ, ప్యూరిటీ బంగారం అండి మన యేసయ్య. న్యాచురల్ అంటూ ఉంటాం కదా, న్యాచురల్గా మనం అన్నీ పాటిస్తూ ఉంటాం కదా, అలాగనే మన యేసయ్య కూడా ఆయనలో ప్యూరిటీ ఉంటుందండి. ఎలాంటి కెమికల్స్ మనలాగా కాదు, మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఖచ్చితంగా మన జీవితంలో రిజల్ట్ ఉంటుంది, మన ప్రతి అవసరతలు ఆయన తీరుస్తాడని. ఆయన దగ్గర అనేకమైన రెమెడీస్ ఉన్నాయి, మన బ్యూటీకి కావచ్చు, ఆరోగ్యానికి కావచ్చు, ఫైనాన్షియల్గా, రోగానికి, బలహీనతలకు, పరిస్థితులకి, ప్రాబ్లమ్స్కి, సమస్తానికి ఆయన దగ్గర రెమెడీస్ ఉన్నాయి. అవి పాటించినట్లయితే మన సమస్తమైన బాధలకి ఒకే రెమెడీ, ఆయన ఒకే రెమెడీ పాటించాలి, ఆయన మాట వినడం అని. అందుకే దేవుడు అంటున్నాడు పర్మనెంట్ రెమెడీ యూస్ చేయమంటున్నాడు, అప్పుడే రిజల్ట్ ఉంటుంది. అండి ఇర్మియా గ్రంథంలో 17:7 యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను దాని వేలు తన్నును పెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షం లేని సంవత్సరమున చింతనందదు, కాపు మానదు. దేవునికి మహిమ కలం కాక చూడండి, మనం ఏదైనా ఫేస్ కావచ్చు, ఏదైనా మన జీవితానికి మనకు టెంపరీ కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలని కోరుకోరండి, పర్మనెంట్గా ఉండాలనుకుంటారు. ఏదైనా పర్మనెంట్ సంతోషం కోసం ప్రాకులాడుతూ ఉంటారు కదా, పర్మనెంట్గా అన్నీ మనకు సమృద్ధి ఉండాలని, ఆరోగ్యం ఉండాలని, ఆయుష్ ఉండాలని ఎన్నెన్నో కోరుకుంటూ ఉంటారండి. యెహోవాను నువ్వు నమ్ముకున్నట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన రెమెడీ నువ్వు పాటించినట్లయితే ఆయన ఎట్లా ఉంటాడంటే కదా, నీకు ఆశ్రయంగా ఉంటాడంట. ఆయన ఆశ్రయంగా ఉంటే నీకు అసంతృప్తి ఉంటుందా, అశాంతి ఉంటుందా, రోగం ఉంటుందా, లేదంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుందా, ఏది ఉండదండి. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, వాళ్ళు ఎక్కడ ఉంటారంటే జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారంట. జలముల యొద్ద ఏదైనా చెరువు దగ్గర, బావి దగ్గర, దేని దగ్గర చెట్లు ఎలా ఉంటాయంటే పచ్చగా ఉంటాయి. అలాంటప్పుడు అవి వెట్ట కలిగిన భయపడదంట. ఎలాంటి కరువు వచ్చినా, ఎండలు వచ్చినా, వాన తగిలినా, ఎందుకంటే ఈ చెట్లు అంటే మనం ఎక్కడ ఉంటున్నామంటే దేవుని దగ్గర ఉంటున్నామండి. ఆయన ఏ సీజన్లో అయినా చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడు, ఏ సీజన్లోనైనా పోషించగలడు. ఈ కరోనా సీజన్ కావచ్చు, లేదంటే కరువు, కష్టము, రోగము, ఎలాంటి క్లిష్టకరమైన పరిస్థితుల్లో అయినా, నీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండి ఎవరైనా నేను నెట్టి వేసినా, ఇంట్లో నుంచి వెలివేసినా, దేవుని నమ్ముకున్నావని నిందించిన, అవమానపరిచిన, ఏదో ఒక విధంగా ఎన్ని విధాలుగా నీకు ఉద్యోగం పోయినా, ఉద్యోగం లేకపోయినా, ఎవరు నిన్ను పోషించినా పోషించకపోయినా, నువ్వు ఆయన రెమెడీ పాటించినట్లయితే ఖచ్చితంగా నీ జీవితాన్ని ఎలా ఉంటుందో తెలుసా అండి. కాబట్టి ఆయన వద్ద నువ్వు నాటబడి ఉన్నావు కాబట్టి నువ్వు కాపు కాయడం మానవు, నీ జీవితము డెవలప్ అవ్వడం మానదు, నువ్వు తినడం మానదు, ఉపవాసం ఉండవు, పస్తులు ఉండవు, అశాంతితో ఉండవు, అసమృద్ధితో ఉండవండి. వెట్ట కలిగినను భయపడమంట, ఎలాంటి భయం ఉండదు. ఎలాగ ఉంటావంట, ఆకు దాని ఆకు చాలా పచ్చగా, వారు చాలా ఆరోగ్యంగా ఉంటారండి చూడడానికి. అనేకులకి ఏముంది లేదు అని జీవితం, అందరూ తృణీకరించారు, చేతగాని బ్రతుకు, ఎందుకు బ్రతుకుతున్నారో ఏంటో.
ఇంతగా మనం నిందిస్తున్నా అవమానపరుస్తున్నా సైలెంట్గా ఉన్నారు చేత కానివ్వాలండి. అందరూ తృణీకరిస్తారు అతన్ని, డామినేట్ చేస్తూ ఉంటాడు ఏదైనా అనుకోండి. కానీ అతని జీవితం ఎలా ఉంటుంది తెలుసా? దేవుని యుద్ధం ఉన్నాడు కాబట్టి దేవునికి మహిమ కలవను కాక పచ్చగా ఉంటారు వారు, ఆరోగ్యంగా శాంతిగా సమాధానంగా ఉంటారు. వెట్ట కలిగినను భయపడదు. ఎలాంటి సపోజ్ మీకు అర్థం కావాలి అనంటే, మనం పర్మనెంట్ ఏదైనా రెమెడీ యూస్ చేసినట్లయితే ఎండకి వెళ్ళినా, ఎండాకాలమైనా వానకాలమైనా చలికాలమైనా, చలికాలం స్కిన్ బాగా పగులుతూ ఉంటుంది కదా, ఎలాంటి సీజన్లోనైనా భయపడము. ఎందుకంటే ఎండకు అలాగనే పచ్చగా ఉంటాం, వానకి చలికాలానికి కరువుకి ఖడ్గానికి వస్త్రానికి వస్త్రహీనతకి మరణానికి రోగానికి సమస్తానికి భయపడం. కానీ మనం ఎప్పుడు పచ్చగా ఉంటామంట దేవునికి మహిమ కలుగు కాక. వర్షం లేని సంవత్సరమున చింతన ఉండదు, కాపు మానదు. నాకు చాలా ఇష్టం అండి మాట. ఇంకా మీకు ఒక మాటలు చెప్పాలంటే కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినవాడి ఆకువాడక తన కాలమందు ఫలమించి చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు సఫలమగును. ఆయన రెమెడీ పాటించడం అంటే ఇదేనా? దీవారాత్రం నీ ఎలాంటి క్రైసిస్ పరిస్థితుల్లో అయినా సరే నిత్యము ఆయన రెమెడీ నువ్వు యూస్ చేసినట్లయితే, ఎక్సర్సైజ్ చేసినట్లయితే, ఆయనతో సమయాన్ని గడిపినట్లయితే నీకు శాంతిని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, నీకు ఏంటి బలహీనతలు, ఏ లోపం ఉంది, ఏ బలహీనతలు ఉన్నాయి, ఏది నేను ఎక్కువగా బాధిస్తుంది, ఫైనాన్షియల్గానా, శాంతి లేకనా, సమాధానం లేకనా, మంచి ఆరోగ్యం లేకనా, సంతోషం లేకనా, సమస్తము ఆయననే దయచేస్తాడని ఆయన దగ్గర ఉంది. మీరు ఆయన దగ్గర, దేవుని దగ్గర నాటబడుతుంది మీ జీవితం కాబట్టి. నాకు చాలా ఇష్టము లూకా సువార్తలో మత్తయి సువార్తలో కూడా ఉంటుంది కదా, మనము లోతుగా తవ్వి బండ మీద ఇంటిని కట్టుకున్నట్లయితే ఆ యొక్క ఇంటిని వరద వచ్చినా వాన వచ్చినా ఎవరు కదపలేరంట. అపవాది కావచ్చు, శత్రువు కావచ్చు, ఎవరైనా సరే ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే వరద వస్తుందంట, తుఫాను వస్తుంది, లేదంటే భూకంపం గాలి వాన వస్తుంది. ఇసుక మీద కట్టిన ఇంటితో సహా మనుషులతో సహా సమస్తమును కొట్టుకొని పోతారు. ఎవరైతే లోతుగా అనుభవం అంటే దేవునితో సంబంధం కలిగి చాలా డీప్గా వెళ్ళిపోతుంటారో ఎలాంటి పరిస్థితులు చూడకుండా. ఆయన రెమెడీ పాటించడం అనంటే మంచి నేలన విత్తబడిన, మంచి నేలన నాటబడిన విత్తనం పోల చేయించాలంటే, మంచి నేలన ఏది విత్తబడుతుందంటే వారు వాక్యముని విని గ్రహించి వాటి ప్రకారంగా అనుసరిస్తారు. ఆ ఇంటిని ఏ అపవాది అటాక్ చేయలేడు. నీకు కరువు వస్తుంది కానీ దేవుడు నీ కడుపు నింపుతాడని, వస్త్రహీనత వస్తుంది కానీ వస్త్రములు ఇస్తాడని, రోగం వస్తుంది కానీ స్వస్థపరుస్తాడు ఫ్రీగానే ఉచితంగానే, ఫైనాన్షియల్గా ప్రాబ్లం వస్తుంది కానీ సమృద్ధిని నీకు దయచేస్తాడని, నీకు ఏదైనా ప్రాణ అపాయాలు కావచ్చు ఖచ్చితంగా ఆయన నేను తప్పిస్తాడు దేవునికి మహిమ కలం కాక. కాబట్టి ఆయన రెమెడీని మీరు పాటించినట్లయితే పర్మనెంట్ కలర్ మీ జీవితంలో కలర్ఫుల్గా రంగులమయంగా మారుతుందండి. కాబట్టి దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.